రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లాలో న్యాయవాదులు 18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగానే నాగరాజు అని అడ్వకేట్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. నగరంలోని హిజ్రాలు న్యాయవాదుల దీక్షకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాయలసీమలో హైకోర్టుతో పాటు 2వ రాజధానిగా ప్రకటించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మేము ఈరోజు రాయలసీమ హైకోర్టు కావాలని మేము కడపలో అందరం కూడా ధర్నా చేస్తున్నాము. గత 5 రోజుల నుంచి మన నాగరాజ్ సార్ గారు అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు మేము కూడా నిరాహార దీక్ష చేయడానికి మేము వచ్చాము. మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్ర విభజనలో కూడా మన రాయలసీమ హైకోర్టు కావాలని చెప్పారు. అదేవిధంగా ఆర్టికల్ ప్రకారం 41వ ఆర్టికల్ ప్రకారం కూడా మనకు రాయలసీమ హైకోర్టు కావాలని చెప్పారు. ఇవన్నీ కూడా సీఎం గారు దృష్టిలో ఉంచుకొని మనకంటూ రాయలసీమకు ప్రత్యేకంగా హైకోర్టు కావాలని మేము కూడా ధర్నా చేస్తున్నామని, ఇదే విధంగా ఎన్ని రోజుల వరకైనా మన రాయలసీమ హైకోర్టు వచ్చేంత వరకు మేము ధర్నా చేస్తామని, నిరాహార చేస్తామని చెప్తున్నాము. మేమే కాదండి, మా రాయలసీమ మొత్తము ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాలో కూడా చేస్తున్నారన్నారు. తర్వాత ఈ విధంగా మేము ఈ కడప పరంగా మేము వచ్చి 100 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ వచ్చినాము. అందరం కలిసి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మేము నిరాకరణ చేస్తూనే ఉన్నాము.